సెమీస్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండు చేతులెత్తేసింది టీమిండియా నిర్దేశించిన రెండు వందల ముప్పై పరుగుల టార్గెట్ ను ఛేదించలేక కేవలం నూట ఇరవై తొమ్మిది పరుగులకే ఆలౌట్ అయింది దీంతో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసిన టీమిండియా సెమీస్ లో అడుగుపెట్టగా దీంతో ఇంగ్లాండ్ ఐదు ఓటములతో ఇంటిదారి పట్టింది కాగా లక్నో వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో ఈ వరల్డ్ కప్ లో మొదటిసారి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా జట్టుకు మంచి శుభారంభం దక్కలేదు ఓపెనర్ శుభమన్ గిల్ తొమ్మిది పరుగులే చేసి పెద్ద చేరగా ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కూడా ఖాతా తెరవకుండానే డేవిడ్ విల్లే బౌలింగ్ లో సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు ఇక ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా కేవలం నాలుగు పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు ఈ క్రమంలో రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ అద్భుత పార్ట్నర్షిప్ అందించాడు ఈ ఇద్దరు కలిసి తొంభై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే కుదురుకున్నాక లోకేష్ రాహుల్ ముప్పై తొమ్మిది పరుగులు చేసి తాను కూడా పెవిలియన్ చేరాడు ఇక సూర్యకుమార్ యాదవ్ తో కలిసి రోహిత్ శర్మ ముప్పై మూడు పరుగుల పార్ట్నర్షిప్ అందించాడు ఈ క్రమంలో రోహిత్ శర్మ ఓ పక్క వికెట్లు పోతున్న బాధ్యాయుతంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు నూట ఒక్క బంతులో పది ఫోర్లు మూడు సిక్సర్లతో ఎనభై ఏడు పరుగులు చేసి భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ రూపంలో చేరాడు ఇక మరో ఎండులో సూర్యకుమార్ యాదవ్ బాధ్య అయితే ఇన్నింగ్స్ ఆడాడు అయితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో నలభై తొమ్మిది పరుగుల వద్ద వికెట్ ను కోల్పోయాడు ఇక ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా చివర్ లో పదహారు పరుగులు చేయడంతో టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసింది డేవిడ్ విల్లేకి మూడు వికెట్లు దక్కగా క్రిస్ వోక్స్ అదిల్ రషీద్ కు చెరో రెండు వికెట్లు పడ్డాయి ఇక రెండు వందల ముప్పై పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు ఫాస్ట్ స్పిన్ తేడా లేకుండా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లపై విరుచుకుపడ్డారు విరుచుకు పోటీ పడి మరీ వికెట్లను పడగొట్టారు ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఏ బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనే లేదు ఒకరంటే ఒక్కరు కూడా ముప్పై పరుగుల స్కోర్ ను అందుకోలేకపోయారు ఒక లియం లివింగ్స్ తనే ఇరవై ఏడు పరుగులతో పర్వాలేదనిపించాడు మిగతా బ్యాట్స్ మన్లందరూ టీమిండియా బౌలర్లకు మోకరిల్లారు మొత్తంగా ఇంగ్లాండ్ ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో పది వికెట్ల కోల్పోయి నూట ఇరవై తొమ్మిది పరుగులే చేసింది దీంతో ఇండియా వంద పరుగుల తేడాతో గెలుపొంది జస్ప్రీత్ బుమ్రాకు మూడు వికెట్లు మహమ్మద్ షెమికి నాలుగు అలాగే కుల్దీప్ యాదవ్ కు రెండు వికెట్లు ఇక రవీంద్ర జడేజ్ కు ఒక వికెట్ దక్కింది అలాగే పాయింట్ల టేబుల్లో ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లతో సౌత్ ఆఫ్రికాను ఎనక్కి నెట్టి టాప్ పొజిషన్ కు చేరుకుంది